వాడికి నేను అన్ని విషయాలు చెప్పాకే పంపించాను. అయినా విధవ ఎందుకు వచ్చాడు? అది నువ్వు చెప్పిన లా పాయింట్స్ అన్ని వాడికి అర్థమై ఉండవు. ఆహా, దానికి ఛాన్స్ లేదు. ఆఫీస్ కండిషన్ చూసి డౌట్ వచ్చి తిరిగి వచ్చింటాడు. అయితే నువ్వు రిచ్ గా ఉండే ఆఫీస్ సెట్ చేసుకో. రిచ్ అక్కర్లేదండి, ఒక మీడియం సెటప్ దొరికినా చాలు. చాలా మాట మార్చవుగా. మన సురేందర్ గారు ఆఫీస్ మార్చబోతున్నారని విన్నాను. నువ్వు ట్రై చేస్తావా? వెళ్ళి చూద్దామా? రెంట్ ఎంత ఉంటుంది? నెలకు 15,000. ఓహ్, ఒక మంచి ఆఫీస్ కి ఏమాత్రం ఇవ్వాలిగా. మనకొస్తే కదా ఇవ్వడానికి. రై, నీకు ఆఫీస్ ఖచ్చితంగా కావాలి. అద్దె గురించి ఆలోచించకు, ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి నాన్న దగ్గర నుంచి తీసుకో. సరే, ఆయన వద్దు, నీ బావను అడుగు. ఆయన బార్లో ఉన్న ఎంటీ బాటిల్స్ అమ్మితే చాలు, రెండు ఆఫీసులు పెట్టచ్చు. అవును, ఎందుకు సార్ అనవసరంగా? అయితే నా ఆఫీసులోనే పర్మనెంట్ గా డేగా వేద్దాం అనుకుంటున్నావు, అంతేగా? మీరే కదా సార్ నా గాడ్ఫాదర్. ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంటే అద్దెకి తీసుకోమని చెప్తున్నాను. జరిగే విషయం అయితే చెప్పండి, తను కొంచెం బిల్డప్ ఎక్కువ ఇస్తాడు. నీ అభిప్రాయం ఇప్పుడు ఎవరు అడిగారని? అందువల్లే అనవసరంగా నీతో నేను మాట్లాడట్లేదు. అయితే మాట్లాడుకు. సరే మాట్లాడను. మీరెందుకు అనవసరంగా తనతో మాట్లాడుతున్నారు? ఏమ్మా మధు, వీడు బాగా సెటిల్ అయితేనే కదా నేను మనశ్శాంతిగా ఉండగలను. ఈ రోజు మధ్యాహ్నమే కదా జడ్జ్మెంట్. అది మనకు అనుకూలంగానే ఉంటుంది. ఏ, అది వెజ్ కాదు. ఏంటి కేసు? డొమెస్టిక్ వైలెన్స్. నిజంగానే డొమెస్టిక్ వైలెన్స్? లేదా ఊరికే నింద వేశారా? కేసు గెలవాలి కదా. ఇవన్నీ జరుగుతాయనే నేను పెళ్లి చేసుకోలేదు. భయం ఉండడం మంచిది. అవునవును, కరెక్టే. లేకపోతే ఆ అమ్మాయి కూడా ఎరుకున్నట్టు నేను ఎరుకుంటాను. ఏ అమ్మాయి కూడా కనిపిస్తున్నాడు? పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయితో తిరగడం తప్పు. అలాంటప్పుడు అది మాత్రం చెప్పచ్చుగా. అన్ని విషయాల్లో మీకు ప్రిఫరెన్స్ ఉన్నాయి, మరెందుకు అనవసరమైన సెక్షన్స్ యాడ్ చేస్తారు? యాడ్ చేసే సెక్షన్ లో తప్పు లేదు. మెంటల్ అబ్యూస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ లో డౌటే లేదు. తర్వాత నాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జడ్జ్మెంటల్ ఇవ్వకుండా ఉంటేనే చాలు. సరే, నా క్లయింట్ కోసం మీరెందుకు రా గొడవ పడతారు? ఊరికే. వస్తున్నాను సార్. సార్ ఆఫీస్ కి రమ్మంటున్నారు. త్వరగా వెళ్ళండి మేడం, ఏదో ఒక అమ్మాయి కూడా ఊరి శిక్ష ఇప్పించండి. ఈ మాటలకేం తక్కువ లేదు. అన్న నా జ్యూస్ కూడా వీడి అకౌంట్ లోనే రాయండి. తనతో వాదించి గెలవలేం. నేనే తనతో మాట్లాడడానికి భయపడతాను. నిజమే చెప్తున్నాను, నమ్మరా. బయలుదేరుతున్నాను. బాయ్ మా. నాకా? ఎందుకు? నాకు తోడుగా చెరి అన్నయ్య కూడా ఉన్నారు. లేట్ అవ్వదు, వస్తున్నా. మధు, హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరిపోయాను. మీ అమ్మ కాల్ చేసి నువ్వు ఆఫీస్ లో ఉన్నావు అన్నారు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడతావని కంపెనీ దగ్గర వచ్చాను. బాయమా. ఏంటి నాకా, నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా తీసుకెళ్లిపోతారా? నువ్వు ఇచ్చే టార్చర్ కి వాడు తట్టుకోవాలిగా. మధు, నేను ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటాను. మధు, ఏమైంది? పక్కనున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాతో ఇంటి వరకు తోడొస్తానన్నా? నువ్వేగా, నీకు తోడక్కర్లేదు, భయం లేదు, ఒంటరిగా వెళ్తున్నా. ఒంటరిగా వెళ్ళాలంటే భయం లేదు. ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక పనిని పూర్తిగా చేయలేకపోతే ఒప్పుకోకు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ పని మాత్రం చూసుకోని. ఇప్పుడు ఏంటి, నీతో రమ్మంటావా? అవసరం లేదు, నేను వెళ్తాను, నాకు దారి తెలుసు. ఓకే, గుడ్ నైట్. ఏంటయ్యా, తోడొచ్చావా? నేను తోడుగా ఏమి పిలవలేదు. సరే, లోపలికి రా, బొంచేసి వెళ్దో. వద్దండి, చెల్లి బావ వచ్చారు, నాకోసం వెయిట్ చేస్తుంటారు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పినట్టును? అది అప్పుడు అన్నాను మేడం. ఓహో, బయలుదేరుతానండి. సరే బాబు, ఉంటా. పోయినసారి పోటీ చేసినప్పుడు మన పార్టీ వాళ్ళే జాకబ్ గారిని ఓడించింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? తెలీదు. ఎక్కడ? మన సొంత నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? అయ్ బావా, ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసా? కోట్ల కోట్ల పోస్తున్నట్టున్నారు. దీనివల్ల నీకేదైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా తింటున్నావేంటి? మీరు చెప్పండి, నేను వింటున్నాను. రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఈ ఊళ్ళో బార్ నడపడం సాధ్యం కాదు తెలుసా? జాకబ్ గారు గెలిస్తే మంత్రి అవుతారు. 5 ఏళ్ళు మనకి ఢోకా లేదు, అందుకే
ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న బార్ లైసెన్స్ ని రెన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు సమాజ సేవ. బావ లైఫ్ కూడా మారిపోద్ది. కొంచెం కొంచెమేమీ కాదు, మంచి బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కాదు, బీఫ్ గురించి. అయితే నాకు కూడా కొంచెం పెట్టండి. ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? చేసినప్పుడు చూస్తారుగా. అంతే కాదు, భావను కూడా వేరే లెవెల్ కి తీసుకువెళ్తాను. ఏంటి మంత్రి అమ్మాయిని నాకు పెళ్లి చేస్తారా? ఆశ చూడు. చూడండి అల్లుడు గారు, మీరు మనసు పెట్టారంటే వీడికి ఉద్యోగం దొరుకుతుంది. లేదంటే నల్లకోట వేసుకుని కాకిలాగా ఇంటికి కోర్టుకి తిరుగుతూనే ఉంటాడు. ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు ఒకసారి దెబ్బతింటేనే అనుభవం వస్తుంది. కొన్నాళ్ళు ఆగండి, ఏదో చేసేద్దాం. మంత్రి అమ్మాయి అంటే నాకు ఓకేనే. ఆశ ఎక్కువే. బావా, ఆఫీస్ కి ప్లేస్ చూస్తానను? చూస్తున్నాను, ఇంకేం సెట్ కాలేదు. ఇలా చూడు, కోర్టు పక్కనే మా చిన్న నీళ్ళు ఖాళీగానే ఉంది కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్తే వింటాను. అదేం అక్కర్లేదు బావా. ప్రెస్టీజా? చాలు మా. లాస్ట్ ముద్ద, ఇది తినే తీరాలి. ఇదిగోండి. సాక్షికి సమన్ వెళ్లి రానివ్వండి, కేసు 2 వారాలకు వాయిదా వేద్దాం. థాంక్యూ రణర్. అనయ్య, ఆ కేసు వాయిదా వేశారు, ఇదే వింది. ఎస్సీ 192/16, రాధాకృష్ణన్ రండి. I'm for the accused, Your Honor. Bail application already allowed. Today, surety is present for executing the bail bond. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ రసీద్ ఎందుకు పెట్టలేదు? బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసే రెగ్యులేషన్స్ ఏమిటో మీకు తెలియవా? యువర్ ఆనర్, అందులో అన్ని ఉన్నాయి. ఏది చూపించండి. అందులోనే నేను అన్ని పెట్టాను. అలాంటి కారణాలు ఏవి నాకు చెప్పొద్దు. కౌన్సిల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. బెయిల్ క్యాన్సిల్. యువర్ ఆనర్, నెక్స్ట్ కేసుని పిలవండి. ఎస్సీ 257/18. ఏంటి కొత్త సమస్య? ఏమీ లేదు. అలా కనపడటం లేదే. జాబ్ వదిలి వచ్చేసాను. వదిలేసామంటే ఏంటి, నిజమా? ఏమైంది? నేను బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ట్యాక్స్ రెసిప్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయిందని బెయిల్ రిజెక్ట్ అయింది. క్లర్క్ సెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అయిపోయినట్టుంది. తర్వాత దొరికింది, కానీ నేను చేయని తప్పుకి తిట్లు తిన్నాను. ఆ సిజ్జు అనేవాడు ఇదే ఛాన్స్ అని చెప్పి బాగా ఎక్కించాడు. థామస్ సార్ అక్కడ మనుషులు ఉన్నారని చూడకుండా తిట్టేశారు. ఆ ఆఫీస్లో నన్ను ఎవరూ నమ్మలేదు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, వీళ్ళకంటే సీనియర్ లాయర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక నేను ఎవరి దగ్గర జూనియర్ గా వర్క్ చేయలేను, ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను. మంచి నిర్ణయం. చూసావా, నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాలి. మీరు ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అది వాడుకోవచ్చా? అడగాల, నేను రెడీ చేసిస్తాను. అయ్యో అదొద్దు, ఆ స్పేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నావురా, దాని గురించి నాతో చెప్పలేదే. నేను అది చెప్దామని అనుకున్నాను, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అలా అనుకుంటూనే ఉండు, మనం వెళ్ళి ఆఫీస్ చూద్దాం. ఏయ్, అదంతా కుదరదు, నువ్వు వేరే స్పేస్ ఏదైనా చూసుకో. అక్కడ ఆఫీస్ పెట్టాలనేది నా డ్రీమ్. ఇన్ని రోజులు డిసైడ్ చేయలేకపోయావు, నేను అడిగినప్పుడే నీకు కావాల్సి వచ్చిందా? నేను డిసైడ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అది నాకు కావాలి. ఎందుకు ప్రతిదానికి అడ్డుపడతావు? అదే ఆఫీస్ ని యూస్ చేసుకోండి, బాగుంటుందిగా. అక్కడ ఇద్దరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అద్దె షేర్ చేసుకోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మేమిద్దరం కలిసి ఒక ఆఫీస్ స్పేస్ ని షేర్ చేస్తే. ఇలా అనవసరంగా ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు, నేను డిసైడ్ అయిపోయాను. ఇద్దరు రండి, ముందు ఆఫీస్ కి వెళ్ళి చూద్దాం.